హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మనం బఠానీ కర్రీ చేసుకుందామండి. ఇది చపాతీ, పుల్కా, రోటీ ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. చపాతీ ఎప్పుడైనా మీరు చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ. అలాగే నేను చపాతీలోకి ఆకుకూరతోటి కూర ఎలా చేసుకోవాలో కూడా చూపించున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఆ వీడియో కావాలంటే ఒకసారి చూడండి. మరి ఇప్పుడైతే ఈ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ బఠానీ కర్రీ కోసం నేను ఒక కప్పు బఠానీ తీసుకుంటున్నానండి. ఎండు బఠానీలు ఇవి. వీటిల్లో మీకు గ్రీన్ కలర్లో ఉన్నవి కూడా దొరుకుతాయండి. మీరు కావాలంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా వైట్ కలర్లో ఉన్నవి తీసుకున్నాను. ఇప్పుడు ఈ బఠానీల్లో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 7-8 గంటలన్నా బాగా నాననివ్వాలండి. బఠానీ ఎంత బాగా నానితే అంత తొందరగా ఉడుకుతాయి. మీరు ఒకవేళ రాత్రికి చపాతీల్లోకి కర్రీ చేసుకోవాలనుకోండి, పొద్దున్న లేవంగానే నానబెట్టేసుకోండి, నైట్కి బాగా నానిపోతాయి. ఇప్పుడు ఈ బౌల్కి మూత పెట్టేసి నేను ఒక 8 గంటలైనా నానబెట్టుకొని చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, నేను ఒక 8 గంటలు నానబెట్టాను. బాగా నానాయి చూడండి బఠానీ. ఈ విధంగా నానాలి. నేను నైట్కి చపాతీలు చేసుకుందామని పొద్దున పూట నానబెట్టానండి. బాగా నానున్నాయి చూడండి. ఇలా నానిన ఈ బఠానీని మరొకసారి శుభ్రంగా కడిగి నీళ్లు పారబోయండి. నీళ్లు పారబోసేసిన తర్వాత ఇలా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక గ్లాస్ నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా వేయడం వల్ల ఏమవుతుందంటే బఠానీ మనకి ఈజీగా తొందరగా ఉడికిపోతుందండి. ఒక్కొక్కసారి మనకి బఠానీ ఉడకదు, అందుకని కొద్దిగా వంట సోడా వేసుకున్నారనుకోండి బఠానీ తొందరగా బాగా ఉడుకుతుంది. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. దీంట్లోనే ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ సాల్ట్, వంట సోడా కూడా వేసేసి కుక్కర్కి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 లేదా 5 విజిల్స్ రానివ్వండి. 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి ఎలా ఉడికిందో బఠానీ అనేది. ఎనపొద్దండి, ఎనిపితే మళ్ళీ మీకు పేస్ట్ లాగా అయిపోతుంది. జస్ట్ గరిటెతోటి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి వేశాను నేను. ఆవాలు చిటపట్లాడిందాక వేగనివ్వండి. ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలను కూడా కచ్చా పచ్చగా దంచి వేయండి. దీంట్లోనే ఒక 6-7 పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి. పచ్చిమిరపకాయలు మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. దీంట్లో మళ్ళీ మనం ఎక్స్ట్రా కారం ఏం వేయమండి. ఈ పచ్చిమిరపకాయల్లో ఉన్న కారంతోనే సరిపోతుంది. అంటే టేస్ట్ ఈ పచ్చిమిరపకాయల వల్లే బాగుంటుంది, కారం వేసే కంటే కూడా. అందుకని మీరు కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు వేగేటప్పుడే దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. కరివేపాకు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన క్లిప్ కట్ అయిందండి, అందుకని చూపించలేకపోతున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త ఎర్రగా వేగిన దాకా వేయించుకోండి. అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది. పప్పుల్లో కూడా ఇలా వేయించుకుంటేనే బాగుంటుందండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేగనివ్వండి. టమాటా ముక్కలు తొందరగా వేగడానికి నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి ఇలా కలుపుతూ వేయించండి. టమాటా ముక్కలు ఇలా బాగా మెత్తగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బఠానీ పేస్ట్ మొత్తం వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా నీళ్లు కూడా పోసుకోండి. నేను ఇదే కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి వేసేసాను. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ ధనియాల పొడి, గరం మసాలా వీటి ప్లేస్లో మీరు కావాలి అంటే చెన్నా మసాలా వేసుకోవచ్చండి. చెన్నా మసాలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకవేళ చెన్నా మసాలా లేని పక్షంలో ఇలా జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోండి. ఇలా పొడులన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. అంతకంటే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి పప్పు బాగా ఉడుకుంది కాబట్టి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇది ఆరేటప్పటికే మీకు ఇంకా కాస్త చిక్కబడుతుంది. ఇలా కాస్త పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలిపేసుకొని చపాతీలో కానీ పూరీలో కానీ ఇలాంటి వాటిల్లోకి తినండి. చాలా బాగుంటుంది బఠానీ కర్రీ. ఎప్పుడైనా చేసుకోవాలి అనుకుంటే ఒకసారి నేను చెప్పినట్లు కూడా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.